మండపల్లి యాదవ్ కార్తీక వన సంరదన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా యనమల కృష్ణుడు, ఆర్థిక శాఖ మంత్రి వర్యులు యనమల రామకృష్ణుడు, మార్కెటింగ్ కమిటీ చైర్మన్ మన్నేల రామలింగరాజు, నేలపాల పొల్లాజీ, ఉపాధ్యక్షులు పడాల వెంకటరమణ, కార్యదర్శి మంగళ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. దేశంతో పురాణాలు చెప్తున్నాయి, అదేవిధంగా పెద్దలు కూడా చెప్తున్నారు. ఆ ఉద్దేశంతో మరి పంటలు రావడం, ఈ టైంలో అందరికీ ఖాళీ టైం ఉండడం, ఈ టైంలో చేసుకున్నట్లయితే సోదరులందరూ కూడా ఇదికిని కలిసి భోజనం కలిసి చేసినట్లయితే, ఒకరోజు భోజనం కలిసి చేస్తే అది సంవత్సరం దాకా కొనసాగిస్తుంది అన్న సదుద్దేశంతో ఇటువంటి కార్యక్రమాలు ఏర్పాటు చేశారని ఆ కార్యక్రమానికి హాజరై మరి ఈ రోజున మరీ ముఖ్యంగా ఇక్కడ పొద్దుటే ఎమ్మెల్యే గారితో నేను మాట్లాడాను. ఎమ్మెల్యే గారు తప్పనిసరిగా ఇక్కడ సోదరులందరూ కూడా కళ్యాణ మండపం కూడా ఏర్పాటు చేస్తారని మాట్లాడడం జరిగింది. మరి పురాణాల్లో కూడా కృష్ణుడు తరం దగ్గర నుంచి యాదవులు నాయకుడు కృష్ణుడు పూజించడం ఫస్ట్, తర్వాత యాదవులు పూజించడం సెకండ్, తరుడు యాదవులు పూజిస్తున్నటువంటి ఆవులు పూజించడం తరుడు, ఈ ముగ్గురిని కూడా పూజిస్తారని పురాణాలు చెప్తున్నాయి. తప్పనిసరిగా మా యాదవులందరూ కూడా దినదిన అభివృద్ధి చెందాలని